చంద్రబాబు పవన్ పై మరోసారి విరుచుకుపడ్డారు సీఎం జగన్. చంద్రబాబు అంటే వెన్నపోటే గుర్తుకొస్తుందని కామెంట్ చేశారు. చంద్రబాబు పవన్ పొత్తులను జిత్తులను కుయుక్తులను నమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వాళ్ళు ప్రజలకు మంచి చేయగలరా అని జగన్ ప్రశ్నించారు. అధికారంలో ఉంటే అమరావతి లేదంటే జూబ్లీ హిల్స్ లో ఉంటారని దోచుకొని హైదరాబాద్ లో ఉండటం వీరి పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానులను రాష్ట్రపతులను చేశారని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఒంటరిగా బరిలో దిగే దమ్ముందా అంటూ జగన్ ప్రశ్నించారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే పేదవాడు బాబు గారికి గుర్తుకొస్తారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి నోట మత్స్యకారులైనా మొత్తంగా బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా మైనారిటీలైనా గత పాలకులకు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు గుర్తుకొస్తారు అంటే కేవలం ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే గుర్తుకొచ్చే ఆ పాలనకు మీ బిడ్డ పాలనకు మధ్య తేడా గమనించమని చెప్పి మీ అందరిని కూడా సవినయంగా కోరుతా ఉన్నాను. వారికి నాకు మధ్య ప్రధానమైన తేడా ఏమిటో తెలుసా? వారికి నాకు మధ్య ప్రధానమైన తేడా ఏమిటో తెలుసా? నేను చేసిన మంచిని నమ్ముకుంటా. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. నేను దేవుడిని నమ్ముకున్నాను. మరో వంక ఏ మంచి చేయని చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు వీరిద్దరూ నమ్ముకునింది ఏమిటో తెలుసా? పొత్తులను నమ్ముకున్నారు, ఎత్తులను నమ్ముకున్నారు, జిత్తుల్ని నమ్ముకున్నారు, కుయుక్తుల్ని నమ్ముకున్నారు వీళ్ళిద్దరు. పద్నాలుగేళ్లగా సీఎంగా ఉండి కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన పేరు చెబితే ఒక్క స్కీమ్ అంటే ఒక్క స్కీమ్ కూడా గుర్తుకు రాదు చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ వ్యక్తి పేరు చెబితే ఒక్క మంచి చేశాడని కానీ ఒక్క మంచి స్కీమ్ కానీ మనకందరికీ ఎవరికి గుర్తుకు రాదు. కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఒక్కటే, అదేమిటో తెలుసా? వెన్నుపోటు. పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారి పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోటు గుర్తుకొస్తుంది, మోసం గుర్తుకొస్తుంది, కుతంత్రాలు గుర్తుకొస్తాయి. పేదలకు ఏ మంచి చేయని ఈ వ్యక్తికి ఎవరైనా కూడా ఎందుకు మద్దతిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇక మరో వంక ఆయన దత్తపుత్రుడు కనిపిస్తాడు. రెండు సినిమాలకు మధ్య షూటింగ్లో విరామంగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు పొలిటికల్ మీటింగులు పెట్టడానికి. ఆ పొలిటికల్ మీటింగులు పెట్టేటప్పుడు కూడా బాబు కాల్ షీట్స్ ప్రకారం, బాబు ఏదైతే చెప్తాడో ఆ స్క్రిప్ట్ ప్రకారం ఈ ప్యాకేజీల స్టార్ వచ్చి మాట్లాడిపోతూ ఉంటాడు. 4 రాళ్ళు మీ బిడ్డ మీద వేసిపోతూ ఉంటాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇటువంటి వాళ్లకు ప్రజా జీవితం అంటే తెలుసా అని చెప్పి, ఇటువంటి వాళ్ళు ప్రజలకు మంచి చేయగలరా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అని అంటే, వీళ్ళిద్దరూ కూడా అధికారంలో ఉంటే అమరావతి, అధికారం పోతే హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, ఇక్కడే వీళ్ళ శాశ్వత నివాసం.
మన రాష్ట్రం మీద గాని మన పేదల మీద గాని మన ప్రజల మీద గాని ప్రేమ వీళ్ళకి ఎవరికీ లేదు కనీసం ఇక్కడ ఉండాలి అన్న ఆలోచన కూడా వీళ్ళకు తట్టదు విచిత్రం ఏమిటంటే మీ బిడ్డ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా మీ బిడ్డ తాడేపల్లిలో ఇల్లు కట్టించాడు తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని మీ బిడ్డ అక్కడే నివాసం ఉంటా ఉన్నాడు కానీ విచిత్రం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన